హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఎస్టీ సింపుల్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ని నార్మల్ రైస్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఏలక్కాయలు రెండు లవంగాలు కొద్దిగా పట్ట బిర్యానీ ఆకు తీసుకోవాలండి అర టీ స్పూన్ మిరియాల పొడి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు లవంగాలు ఏలక్కాయలు పట్టా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అండి వీటన్నిటినీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర తీసుకొని దాన్ని కొంచెం చేతులు వేసుకొని స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి అప్పుడు జీలకర్ర ఫ్లేవర్ అనేది మన వేసే రైస్కి బాగా పడుతుందండి అది కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే రైస్లో యాడ్ చేస్తే ఈ సాల్ట్ అనేది కరగదండి అందుకనేసి మనం ఇప్పుడే యాడ్ చేసుకుందాం తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ జీలకర్ర అనేది ఈ రైస్కి పట్టేలాగా మనం అంతా నీట్గా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి మిరియాల పొడి చాలా ఘాటుగా ఉంటుంది కదండి అందుకని మనం అర స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాము ఈ మిరియాల పొడి రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి బాగా పట్టేలాగా మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నామండి ఈ రైస్ని అప్పుడు మనకి ఈ జీరా అనేది అన్నానికి బాగా పడుతుందండి జీలకర్ర ఆయుర్వేదం కదండి ఇది మన శరీరానికి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి నార్మల్ రైస్ తోటే రెస్టారెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎంఎస్టీ సింపుల్ రెసిపీస్